బాహుబలి వంటి అద్భుతమైన చిత్రాన్ని తీసి తెలుగు ఖీ అంతర్జాతీయ స్థాయికి చేసిన రాజమౌళికి ఓ బాధ్యత తీరిపోయింది ఆయన తన కొడుకు కార్తికేయ పెళ్లిని అత్యంత ఘనంగా నిర్వహించి తండ్రిగా తన ధర్మం నెరవేర్చాడు డిసెంబర్ ముప్పైన కార్తికేయ వివాహం పూజా ప్రసాద్తో జైపూర్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలోనే అతిథులు వచ్చారు టాలీవుడ్ నుంచి అక్కినేడి నాగార్జున కూతురు బాబాయ్ జగపత్ బాబు ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రాణా అనుష్క నాని తదితరులు ఇచ్చేశారు ఇక బాలీవుడ్ నుంచి సుస్మితా సేన్ వంటి అందాల సుందరి సైతం రాజమౌళి తనయుడు పెళ్లిలో హల్చల్ చేసింది ఈ పెళ్లిలో ప్రతి అంశం సంచలనం సృష్టించింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జైపూర్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి ఓ స్టార్ హోటల్ మొత్తాన్ని గెస్ట్ల కోసం బుక్ చేసింది రాజమౌళి కుటుంబం వారం ముందే పింక్ సిటీలో మఖం వేసిన జక్కన్న ఆయన భార్య రమ అన్ని తామే వ్యవహరించి ఈ కొడుకు పెళ్లిని గ్రాండ్ గా జరిపించారు పెళ్లి వేడుకల్లో భాగంగా ప్రీ వెడ్డింగ్ పార్టీ సంగీత్ లో అందరూ హైగా ఆడిపాడారు ఇక పెళ్లిలో మంగళీధారణ అనంతరం కూడా అనేక ఆసక్తికర ఘట్టాలు చోటు చేసుకున్నాయి ఇద్దరు ఒకరి తలపై మరొకరు పువ్వులను పోసుకుంటూ ఎంతో ఉల్లాసంలో మునిగి తేలారు అయితే ఒక దశలో కార్తికేయ తన అర్థాంగి పూజకు అందకుండా వెనక్కి జరిగే ప్రయత్నం చేశాడు అక్కడే ఉన్న రాజమౌళి వెంటనే కార్తికేయకు వార్నింగ్ ఇచ్చాడు అలాంటివి వేయకుండా పూజతో బుద్ధిగా పూలు పోయించుకో నువ్వు కూడా పైనుంచి పోయింటూ సైగలు చేశాడు దాంతో కార్తికేయ బుద్ధిమంతుడిలా పూజతో పూలు తలపై పోయించుకున్నాడు ఈ సన్నివేశాన్ని చూడ్డానికి ఎంతో ఆసక్తి కలిగించింది మొత్తానికి రాజమౌళి తనుడు పెళ్లి పూర్తి సంప్రదాయబద్ధంగా జరిగిందని చెప్పుకోవాలి త్వరలోనే కార్తికేయ పెళ్లి రిసెప్షన్ హైదరాబాద్ లో కనీ విని ఎరగన్ నిర్వహించేందుకు రాజమౌళి ఫ్యామిలీ సన్నాహాలు చేస్తోంది జనవరి మొదటి వారంలోనే రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది ఈ రిసెప్షన్ కి వందల సంఖ్యలో సినీ రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన వారు హాజరవుతారని సమాచారం